వ్యూయర్స్, ఈరోజు నేను మీకు పన్నీర్ పేజా నేర్పించబోతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ కుకింగ్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా పిజ్జా డౌ చేసుకోవడానికి 3 కప్స్ ఆఫ్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ ఇన్స్టెంట్ ఈస్ట్, వార్మ్ వాటర్ విత్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్. అలాగే మనం పిజ్జా టాపింగ్కి పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం డౌ చేసుకుందాము. దానికి మనం ముందుగా రెడీ పెట్టుకున్న వార్మ్ వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది మనకి. మనం ఈ డౌ మేకింగ్లో రిక్వైర్డ్ సాల్ట్ అండ్ ఈస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. డౌ మేకింగ్ వీడియో లెంతీ కాబట్టి నేను కొంచెం ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా డౌన్ మనం అలా రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ చుట్టూతో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫర్మెంటేషన్ అయినప్పుడు మనకి అది డబుల్ సైజ్ అవుతుంది కాబట్టి మనం సైడ్స్ అంటుకోకుండా అలా చేస్తాం అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్గా ఉండటానికి మనం దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని అలా 2 అవర్స్ పక్కన పెట్టేయాలి. మనం ఇప్పుడు పిజ్జా టాపింగ్కి పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికి సరిపడినంత ఆయిల్, అలాగే ఉప్పు, కొంచెం కారం, లైట్గా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా బేకింగ్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుందాము. దీనివల్ల మనం పిజ్జా బేక్ చేసిన తర్వాత అది ఈజీగా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 అవర్స్ ఫర్మెంటేషన్కి నానబెట్టుకున్న డౌని ఇలా తీయాలి. అది చూసారా ఎలా ఎలాస్టిక్గా ఉందో, అలా వస్తేనే మనకి పిజ్జా డో బాగా స్మూత్గా వస్తుందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకి ప్యాన్కి సరిపోయినంత డౌని సపరేట్ చేసుకుందాం. మనకి ఇక్కడ పిండి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే నేను కొంచెం పక్కకు తీసి పెట్టేస్తున్నాను. మనకి ప్యాన్కి సరిపోయినంత పెట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పాన్షన్ రివర్స్ వచ్చేస్తుంటే అది మనకి డౌ బాగా ఫర్మెంటేషన్ అయిందని అర్థం. డౌ ఈజీగా ఎక్స్పాండ్ అవడానికి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. దీని ద్వారా మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా డౌన్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకున్న డౌకి బాగా బేక్ అవ్వాలంటే మనం ఫోర్క్తో హోల్స్ ఇలా చేసుకోవాలి.
ఇది ఆప్షనల్. నేను ఇప్పుడు చేసేది జనరల్గా పిజ్జా సాస్ డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ నేను పిజ్జా మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను, దీనివల్ల కొంచెం అరోమా వస్తుంది. ఇది వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని పిజ్జా టాపింగ్ లాగా సెట్ చేసుకుందాం. ఈవెన్గా ఇప్పుడు మనం పిజ్జాకి చీజ్ వేసుకున్నాను. పిజ్జా జనరల్గా టేస్ట్ మొత్తం చీజ్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు దాకా వాడిన దాంట్లో బ్రిటానియా పిజ్జా చీజ్ అయితే చాలా బాగుంటుంది. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చీజ్ని నేను ఇలా చిన్న చిన్న స్మాల్ పీసెస్లా వేస్తున్నాను. అలా అయినా వేసుకోవచ్చు మనం. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే పిజ్జా చాలా బాగుంటుంది. మన పిజ్జా ఇప్పుడు బేకింగ్కి రెడీగా ఉంది. మనం పిజ్జా బేక్ చేసుకునే బిఫోర్ ముందు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి 200 degrees ఫర్ 10 minutes. ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. మనం ఇప్పుడు యాక్చువల్ బేకింగ్కి 190 degrees 19 minutes పాటు పిజ్జా బేక్ చేసుకోవాలి. మనం బేకింగ్ ప్రాసెస్ ఏదైనా సరే కన్వెక్షన్ మోడ్లోనే చేసుకోవాలి. మనం పెట్టిన 19 minutes టైం అయిపోయింది. అవర్ పిజ్జా ఈజ్ రెడీ. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పిజ్జా బేస్ ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంది, చూడటానికి చాలా యమ్మీగా ఉంది.